అందరికి నమస్కారం అండి. మన్యం డిస్టిక్లో ఈరోజు సాయంకాలం ముండెంపల్లి పిఎస్సీ పరిధిలో పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ గారు, హెచ్వి గారు గత కొంతకాలంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిహెచ్ఓలను ఫిజికల్గా మెంటల్గా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారని తెలిసింది, హరాస్మెంట్ గురి చేస్తూ ఉన్నారని తెలిసింది. ఈ కారణాల వల్ల ఈ రోజున సాయంకాలం అదే పిఎస్సీ పరిధిలో పనిచేస్తున్నటువంటి గౌరీ లక్ష్మి మేడము వీటిని తట్టుకోలేక ఎవరైతే కారణమయ్యారో వారికి సంబంధించినటువంటి లెటర్స్ రాసి ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు, సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఏదైతే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మీద ఈ చర్యలు ఆఫీసర్స్ నుంచి తిరిగాయో వాటిని ఏపీఎంసీకి సంబంధించిన 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరీ లక్ష్మి మేడం గారికి కన్సెంట్ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ ఆఫీస్ నుంచి తగిన న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాము. ఇమ్మీడియట్గా కన్సల్ట్ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ గారిని, హెచ్వి గారిని సస్పెండ్ చేయాలనేసి 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ వేపించాలి, మేడంకు న్యాయం జరగాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క మాధ్యమం ద్వారా ఏపీ సిఎండబ్ల్యూ కమిషనర్ సార్ని కూడా మేము రిక్వెస్ చేసే ఒకటే, సార్ 2019 తర్వాత ఏపీ హెచ్డబ్ల్యూసీ సిపిఎస్సి ఏదైతే కాన్సెప్ట్ జరుగుతూ ఉందో అది 2019 ముందు లేదు. 2019లో ఉన్నటువంటి జాబ్ చార్ట్ తర్వాత 2019 తర్వాత వచ్చినటువంటి జాబ్ చార్ట్ ఇప్పటికి మీరు ఇంకా రెడీ చేయలేదు. ఈ సిపిఎస్సి కాన్సెప్ట్ మీద వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో మీరు ఈ జాబ్ చార్ట్ తీసుకురావాలి. ఇదే విషయాన్ని మేము 2.5 సంవత్సరం నుంచి మీకు ప్రతి నెలా చెప్తా వస్తూ ఉన్నాము. దీనివల్ల ఇది చేయకపోవడం వల్ల రూట్ లెవెల్లో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. క్యాడర్స్ మధ్యలో ఒకరికొకరి మీద ఒకరు బాసిజం చూపిస్తూ ఉన్నారు. సిహెచ్ఓలు ముఖ్యంగా సిహెచ్ఓల మీద చాలా బాసిజం చూపించి వివక్షకు గురి చేసి వారిని మానసికంగా ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రకమైనటువంటి చర్యలు వాళ్ళకు వాళ్ళే పాల్పడేలాగా చేస్తూ ఉన్నారు. దయవుంచి కమిషనర్ గారు, లాస్ట్ మీటింగ్లో కూడా మీరు మాకు చెప్పడం జరిగింది వీటన్నిటి మీద ఒక సొల్యూషన్ తీసుకుని వస్తామని. అయ్యా, ఎప్పటికైనా దయ ఉంచి మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని కాపాడండి. 5 ఏళ్ళ సంది ఒక జాబ్ షాట్ లేదు, ఇప్పటికైనా మీరు గమనించి మాకు ఒక జాబ్ షాట్ ఇవ్వండి. లేని పక్షంలో ఏదైతే మేము అజిటేషన్ మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఏదైతే మేము అజిటేషన్ ఆపామో అదే అజిటేషన్ను మళ్ళీ మేము మొదలుపెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎంత తొందరగా మీరు ఈ యొక్క విషయాన్ని, ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి విషయాన్ని మీరు సిహెచ్ఓలకు తర్వాత సిపిఎస్సి కాన్సెప్ట్ హెచ్సి కాన్సెప్ట్ మీద తీసుకురాగలిగి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లెవెల్లో పిఎస్సి లెవెల్లో ఒక హైరార్కీ తీసుకొని వస్తారని, ఎవరి లైన్లో వాళ్ళు పనిచేసేలాగా ప్రజలకు, దీని ద్వారా ప్రజలకు అందరికీ ఆరోగ్య సేవలు అందేలాగా క్యాడర్ల మధ్య ఈ వివక్షలు, ఈ గొడవలు ఆపుతారని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.